హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో నేను మీకు చాలా సింపుల్ అండ్ ఈజీ ఈవినింగ్ స్నాక్ బ్రెడ్ పాకెట్ ఆమ్లెట్ అనేది నేను మీతో షేర్ చేస్తున్నాను సో చాలా సింపుల్గా అయిపోతుందండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు సో దీనికోసం అయితే ఇక్కడ నేనైతే ఒక టూ ఎగ్స్ తీసుకుంటున్నాను సో మనం చేసుకునే క్వాంటిటీని బట్టి అనమాట ఇక్కడ టూ ఎగ్స్ తీసుకున్నాను ఇలా బ్రేక్ చేసుకొని దీనిలో కాస్త ఉల్లిపాయలు ఒక మీడియం సైజు ఉల్లిపాయ సరిపోతుంది టూ ఎగ్స్కి అయితే అలాగే ఒక మీడియం సైజ్ టమోటా కూడా ఈ విధంగా కొంచెం సన్నగా చాప్ చేసుకున్నామంటే సరిపోతుంది అలాగే దీనిలో కొంచెం సాల్ట్ ఒక టూ పించెస్ సాల్ట్ ఒక టూ టు త్రీ పించెస్ వరకు కారం అనమాట కొంచెం కారం ఎక్కువైతేనే బాగుంటుంది అలాగే కొంచెం కొత్తిమీర ఇంకా దీనిలో మనము క్యాప్సికమ్ వేసుకోవచ్చు సన్నగా జరిగింది క్యాబేజీ వేసుకోవచ్చు క్యారెట్ తురిమి వేసుకోవచ్చు సో వెజిటబుల్స్ అనేది మన ఇష్టం మన ఆప్షనల్ అనమాట సో నా దగ్గర అవి లేవు కనుక నేను జస్ట్ చాలా సింపుల్గా బేసిక్స్ ఏ మనకు ఇవైతే ఎప్పుడు ఉంటాయి కనుక సో నేను వీటితో చేసేస్తున్నాను సో ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేయాలి అండ్ ఆమ్లెట్ మనం ఎప్పుడు వేయాలన్నా ఎగ్స్ని ఈ విధంగా బాగా బీట్ చేస్తేనే మనకు మంచి ప్లఫీగా వస్తుందనమాట అది మనం ఏ రెసిపీ చేసినా కూడా ఆమ్లెట్ని మనం మిక్స్ చేసేటప్పుడు ఈ విధంగా చేసుకోవాలి సో అదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను సో మనం ఇప్పుడు గీ కానీ బటర్ కానీ ఆయిల్ కానీ నేనైతే ఇక్కడ నార్మల్ ఆయిలే తీసుకుంటున్నాను మనం బటర్ కూడా వేసుకోవచ్చు అది మన ఛాయిస్ అనమాట సో ఆయిల్ కాస్త వేసిన తర్వాత ఈ విధంగా బ్రష్తో కొంచెం అలా తుడిచేసుకుంటున్నాను స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను సో ఇప్పుడేంటంటే మనం బ్రెడ్ తీసుకుంటున్నాను నేను ఇదైతే మిల్క్ బ్రెడ్ అనమాట పాకెట్ లాగా కట్ చేసుకున్నాను సో మధ్యలో ఒక్క హాఫ్ ఇంచ్ మాత్రం మనకు ఉండేలా మనం కట్ చేసుకోవచ్చు సో ఇదేం పెద్ద కష్టం కాదు కనుక నేను చూపించలేదు ఆ క్లిప్పింగ్ అనేది నాకు మిస్ అయింది అనమాట మధ్యలో సో మనము పెను పైన ఆయిల్ వేసాం కదా సో తర్వాత ఈ బ్రెడ్ పాకెట్ పెట్టేసుకొని అవుట్లైన్ పెట్టేసి ఈ మధ్యలోనే మనం మిక్స్ చేసుకున్న ఎగ్ మిశ్రమం అనేది ఇందులో వేసేసుకొని చుట్టూ కొంచెం ఆయిల్ కానీ బటర్ కానీ యాడ్ చేసుకోవాలి సో ఒక్క వన్ మినిట్ వన్ అండ్ హాఫ్ మినిట్ తర్వాత ఇది మనం కొంచెం మీడియం ఫ్లేమ్లో కానీ స్లో ఫ్లేమ్లో కానీ చేసుకుంటేనే కొంచెం మనకు లోపలంతా కూడా కుక్ అవుతుందండి నేనైతే సిమ్ సిమ్లో పెట్టేసే చేస్తూ ఉన్నాను సో ఒక వన్ మినిట్ వన్ అండ్ హాఫ్ మినిట్ తర్వాత ఈ బ్రెడ్కి మనం మధ్యలో పాకెట్ లాగా కట్ చేసాం కదా సో ఆ పీసెస్ని ఇప్పుడు దీనిపైన పెట్టి క్లోజ్ చేసేస్తాను అనమాట సో మనకి ఇక్కడ ఆల్మోస్ట్ కుక్ అయింది సో ఇంకా కొంచెం కుక్ అవ్వాల్సింది ఏంటంటే మనం తిప్పినప్పుడు కొంచెం కుక్ అయిపోతుంది అనమాట ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనకు ఆమ్లెట్ అంతా కూడా చాలా బాగా బ్రౌనిష్గా కాలింది గోల్డెన్ బ్రౌన్లో మనకు చుట్టూ బ్రెడ్ ఏంటంటే కొంచెం క్రిస్పీగా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇది ఈవినింగ్ స్నాక్గా ఇవ్వచ్చు ఎగ్ అంటే కొంతమంది పిల్లలు తినరు కదా సో అలాంటప్పుడు ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుంది చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి సో మనం ఇలానే కూడా సర్వ్ చేసుకోవచ్చు బట్ పిల్లలకి మనం సర్వ్ చేసేటప్పుడు ఏంటంటే కొంచెం కలర్ఫుల్గా కళ్ళకి నచ్చే విధంగా మనము సర్వ్ చేయొచ్చు కదా సో దీన్ని ఏంటంటే మనం క్రాస్ పీసెస్గా కట్ చేసామంటే సో మనకు ట్రయాంగిల్స్ రెడీ అవుతాయి టమాటో కచెప్తో సర్వ్ చేసామంటే నిజంగా సూపర్ సూపర్గా ఎంజాయ్ చేస్తారు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఖచ్చితంగా మీకు ఎలా అనిపించేది టేస్ట్ బాగుందా అనేది అయితే కింద కమెంట్స్లో ఖచ్చితంగా నాతో షేర్ చేయండి అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఒపీనియన్ అనేది కింద కమెంట్స్లో షేర్ చేయండి సో టేస్ట్ అయితే నిజంగా టమాటోక చెప్తో తింటుంటే సూపర్ అనమాట ఎన్న తినేసేయచ్చు చాలా అంటే చాలా బాగుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను అంతవరకు టేక్ కేర్ బా బాయ్